ప్రణమామి సంగం భ్రామరీసంగృంగం మదనయమ పటుదర్పభంగం మల్లికార్జున మహాలింగం శ్రీశైల మల్లికార్జున మహాలింగం పన్నెండు మాసాల్లో కార్తీక మాసానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం అనేది అసలు భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు గొప్పదే ప్రతి మాసం గొప్పదే అందుకే వ్యాసభగవానుడు పన్నెండు మాసాలకి కూడా పన్నెండు ఉపపురాణాలు రచించారు అంటే ఇవి పురాణాలు అంతర్భాగంగా చేసి పెట్టారు అయితే అందున కార్తీక మాసం గురించి వ్యాసులు వారు రచించినటువంటి పురాణం చాలా విశేషంగా ఉన్నది కార్తీక మాసం యజ్ఞమాసం వ్రతమాసం దీక్షామాసం అనే నాలుగు పేర్లతో చెప్పబడుతున్నది ఎందుకంటే కృత్తికా నక్షత్రం ప్రాధాన్యం కలిగినటువంటి మాసమే కార్తీక మాసం అందుకే దీన్ని కృత్తికా మాసం అంటూ కూడా వ్యవహరిస్తారు అంటే చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసినటువంటి మాసం కనుక దీనికి కార్తీకం అని పేరు వచ్చినది ఆసేతు శీతాచలం కూడా కార్తీక మాసం అనగానే ఒక పవిత్ర భావం ఏర్పడుతుంది అటు గంగ నుంచి ఇటు కావేరీ వరకు నదులు తీర్థాలే అవుతాయి సర్వక్షేత్రములు కూడా భక్తజన సందోహంతో భగవత్ కైంకర్యాలతో నిండిపోతాయి అంటే ఆసేతు సీతాచలం సర్వ భారతీయుల హృదయంలో కార్తీకం పట్ల ఉన్నటువంటి దివ్య భావం అలాంటిది ఈ కార్తీకం సర్వదేవతారాధనలకి చాలా వైశిష్ట్యం కలిగినటువంటిది అందున శివారాధనకు మరింత ప్రత్యేకం ఎందుకంటే కృత్తిక అనేది అగ్ని అగ్నిక్షేత్రం అందుకే నక్షత్రేష్ఠి చేసేటప్పుడు కృత్తిక నక్షత్రంతో ప్రారంభిస్తారు కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ఠి చర్చితోదయ అంటూ చెప్తూ ఆ నక్షత్రేష్ఠి గురించి వేదం వర్ణించింది ఈ కృత్తిక అగ్ని నక్షత్రం కనుక అగ్ని అనగా యజ్ఞాగ్ని అందుకే ఈ నక్షత్రంతో ప్రధాన కలిగినటువంటి కార్తీక మాసంలో ఎటువంటి దేవతారాధన చేసినప్పటికీ అనేక యజ్ఞములు చేసిన ఫలితం ఇస్తుంది ఆ కారణం చేతనే అనాదిగా ఇది ఎక్కువ ప్రాచుర్యం కలిగింది పైగా వారి వారి శక్తిని అనుసరించి ఎవరు ఏ కొద్దిపాటు చేయగలిగినా అనంతఫలం పొందవచ్చు మంత్రములు జపాలు యాగాలు తెలిసిన వాళ్ళు ఆ పద్ధతిలో ఆరాధిస్తే ధ్యానము ఇత్యాదులు తెలిసిన వారు వారి పద్ధతిలో వారు ఆరాధిస్తారు ఏమీ లేని వారు భగవన్ నామస్మరణ చేసుకున్నప్పటికీ తరించిపోయేటువంటి అద్భుతమైనటువంటి మాసం ఇది అలాంటి కృత్తికలో విశేషించి శుక్లపక్షం ఒక వైశిష్టం అంటే పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఉన్నటువంటి రోజు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నది ఇందులో వచ్చే తిథులు కూడా చాలా విశేషం చవితి గణపతికి ప్రీతి షష్టి సుబ్రహ్మణ్యునికి ప్రీతి సప్తమి సూర్యునికి ప్రీతి ఇది ఏ మాసమైనా ఈ తిథులు ఆయా దేవతలకు చెందినవైనా ఈ మాసంలో ఆ తిథుల నాడు ఆ వారాల నాడు దేవతలను ఆరాధిస్తే విశేష ఫలం లభిస్తుంది అందున పరమేశ్వరుడు ప్రథమంగా వ్యక్తపడింది అగ్నిలింగంగానే ఆయన గోచరించాడు బ్రహ్మకి విష్ణుదేవునికి కూడా అందుకే అగ్నిమేళే పురోహితము ఋగ్వేదముల ప్రథమ మంత్రం ఆ పరమేశ్వరునే వర్ వర్ణిస్తున్నది అని తెలుసుకోవచ్చు అగ్ని జ్యోతి ఆ జ్యోతి జ్యోతిర్లింగం ఆ అగ్ని పంచభూతాల్లో ఒకటి కాదు పంచభూతాలకు కూడా మూలమైనటువంటి ఏ చిదగ్ని రూపమైన చిజ్యోతి ఉన్నదో ఆ చిజ్యోతే పరమేశ్వరుడు అందుకే ఆ లింగములు జ్యోతిర్లింగములుగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి పరమేశ్వరుడు తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటి జ్యోతి స్థానములే జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాంటి కార్తీక మాసంలో జ్యోతిర్లింగ నామస్మరణే చాలా దివ్యమైనది అందుకే ఆదిశంకరులకు విశేషాన్ని చెప్పారు బాహ్యంగా మనం క్షేత్రాన్ని దర్శించలేనప్పుడు భావంగా వాటిని ధ్యానించి అర్చించి తరించవచ్చు అని చెప్పారు అందుకే ప్రతికూల కాలములు ఏర్పడినప్పుడు ప్రత్యక్షంగా క్షేత్ర దర్శనం మనం చేసుకోలేకపోవచ్చు కానీ ఎక్కడున్నవారైనా సరే పరోక్షంగా ఆ క్షేత్రాన్ని ఆ దేవతల్ని ధ్యానిస్తే ఆ దేవతలు తప్పకుండా అనుగ్రహిస్తారు అందుకే వేదంలో మంత్రం ఉంది పరోక్ష ప్రియ ఇవహి దేవాహ అని అంటే దేవతలు పరోక్ష ప్రియులు అని ఇది వేదం అనేక అర్థాలతో చెప్పు ఉండవచ్చు ప్రస్తుత కాలంలో మరొక అర్థం కూడా మనం తీసుకోవచ్చు దేవతలు పరోక్ష ప్రియులు అంటే దేవతలు ఇంద్రియాలు గోచరించేవారు కారు అందుకే వాళ్ళు ప్రత్యక్ష రూపంతో కనబడరు అంటే ఇంద్రియాలు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి దేవతలు భౌతిక విషయాలు కారు భౌతిక విషయాలన్నీ కూడాను నశించే లక్షణం కలిగినవే దేవతలు నాశనం లేనటువంటి వారు గనక వాళ్ళు ప్రత్యక్ష విషయములు కారు వారు మన ఇంద్రియాలు గోచరించని కనుక పరోక్ష విషయములనే చెప్పాలి అలాంటి దేవతలు మనం పరోక్షంగా కూడా ఆరాధన చేయవచ్చు అంటే ప్రత్యక్షంగా క్షేత్రాల్లో ఉన్నవారిని మనం దర్శించలేకపోయినా భావనాత్మకంగా వారిని మనం తరంచుకున్నట్లయితే దానికి వారు సంతోషిస్తారు అందుకే భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమ నమ్మవారిని అంటాం భవానీ భావనాగమ్య అంటాం అదేవిధంగా భావీతిష్ఠితి మహేశ్వర అని ఒక మాట ఉన్నది భావగమ్యో మహేశ్వర ఇత్యాది వాక్యములు పురాణములు ఎందుకు చెప్పబడుతున్నాయి అందుకే మానసిక పూజలు భావనాత్మకైన పూజలు గురించి శంకరులు చాలా గొప్పగా వర్ణించారు ఆ కారణం చేతనే మనం కదలలేని పరిస్థితులు అదేవిధంగా ప్రత్యక్షంగా ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆలయాలతో అనుసంధానం ఏర్పాటు చేసుకోవడానికి మన భావన ఒకటి ఉన్నది ఆ భావనతో ఆ భగవత్ సన్నిధిని మరింతగా మనం అనుభవించడానికి గాను ప్రస్తుతం ఉన్న సాంకేతిక విజ్ఞానం కూడా సహకరిస్తుంది ఆ సాంకేతిక విజ్ఞానం ఉపకరించుకుంటూ శ్రీశైల దేవస్థానం వారు శ్రీశైల పరోక్ష సేవ అనేది ప్రవేశింపచేయడం చాలా విశేషమైన అంశం అందున ఎప్పుడైనా సరే మల్లికార్జున బ్రహ్మరాంబ సేవలు విశేష ఫలాన్ని ఇస్తాయి అందున కార్తీక మాసంలో ఎక్కువ సంఖ్యలో మనం ఈ సేవల్లో పాల్గొనవచ్చు అంటే ఒకరు ఒకమారు ఈ సేవలో పాల్గొన్నంత మాత్రాన తృప్తి చెందకుండా పలుమార్లు ఈ సేవల్లో కూడా పాల్గొనవచ్చు అందులో విశేషమైన రోజులు కనుక కార్తీక సోమవారం కావచ్చు అదేవిధంగా కార్తీక శుక్రవారం కావచ్చు ఇంకా విశేషించి కార్తీక మాసంలో వచ్చే మంగళవారం శుక్రవారం గణపతారాధనకు విశేషమని చెప్పారు అదేవిధంగా శుక్రవారం గణపతి ఆరాధనకి సుబ్రహ్మణ్య ఆరాధనకి శక్తి ఆరాధనకు కూడా ప్రాధాన్యం అనేది అదేవిధంగా శివారాధనకి సోమవారం ఎంత ముఖ్యమో ఆదివారం కూడా అంత విశేషం చెప్పారు సోమవారం పార్వతీ సైతుడిని శివుని ఆరాధించినట్లయితే సంపదలు కలుగుతాయని చెప్పారు ఆదివారం శివారాధన అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చెప్పారు అందున శివుడు మృత్యుంజయుడు వైద్యనాథుడు మృత్యుంజయుడు ఇలాంటి పేర్లతో ఉన్నవాడు సంసార వైద్య భవరోగ వైద్య అనే పేర్లు వేదముల ఎందు పురాణముల ఎందు కనబడుతుంటాయి ప్రథమో భిషక్ అంటుంది రుద్రం అందుకే ఈశ్వర ఆరాధన చేసినట్లయితే అటువంటి అనారోగ్యాల నుంచి కూడా బయటపడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇప్పుడు వ్యక్తికి కుటుంబాలకి సమస్త ప్రపంచానికి కూడా ఆరోగ్యం సిద్ధించాలి అనేటువంటి ఆకాంక్షతో ఉన్న మనం ఆ శివుని ఆరాధన చేసుకోవాలి ఎప్పుడైనా శివారాధన విశేషంగాని ప్రత్యేకమైన ఈ మాసాల్లో చేసినప్పుడు మరింత ఫలితం ఇస్తుంది ఈ దీక్షామాసములు ఎందు కృత్తికా నక్షత్ర ప్రధానమైన మాసంలో స్నానానికి ఒక విశేషమైన అంశం చెప్పారు అది బ్రాహ్మీ ముహూర్తమంతి స్నానం చేయాలి అది కూడా ఇప్పుడు తీర్థాలకు వెళ్ళి స్నానాలు చేయడానికి అవకాశం కుదరలేదని బాధపడకుండా మనం ఎక్కడ స్నానం చేసినప్పటికి కూడా ఆ జలముల యందు చేతిని పెట్టి గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధిం కురు అంటూ గంగాది పుణ్యనుదుని స్మరించి స్నానం చేసినా చాలండి ఇక్కడ అంతేగాని అయ్యో తీర్థాలకు వెళ్ళలేదని బాధపడనక్కర్లేదు వెళ్ళగలిగిన వారు వెళతారు కానీ మనం అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పరిమితుల్ని నియమాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా అదేవిధంగా క్షేత్ర దేవతలకు ప్రత్యేకత ఉన్నది ఆ క్షేత్ర దేవతలు ఆ క్షేత్రానికి వెళ్ళలేకపోయినా ఎక్కడుండి మనం ధ్యానించిన అనుగ్రహిస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక చోటకే పరిమితమై ఉంటారని లేదు ఎవరు భావిస్తారో వారికి తప్పకుండా వాళ్ళు లభ్యమవుతారు సుదూరంలో ఉన్నవారిని కూడా ధానిస్తే అనుగ్రహిస్తారు అందున ఈశ్వరుడు కేవలం కైలాసంలో ఎక్కడో బ్రహ్మాండాలు కావాలన్నటువంటి చోట లీలారూపంతో ఉన్నప్పటికీ కూడా సర్వవ్యాపుడైన భగవానుడు పవిత్రమైన భారతదేశంలో మహర్షుల తపఫలంగా జ్యోతిర్లింగ రూపడే అనేక క్షేత్రాల్లో వెలిసి ఉన్నాడు అలాంటి క్షేత్రాలు మన తెలుగునాట విశేషించి జ్యోతిర్లింగ స్థానం శ్రీశైలమే అయితే ఈ తెలుగునాట ఉండడం తెలుగువారు అదృష్టం కానీ ఇది కేవలం తెలుగువారికి మాత్రమే పరిమితం కాదు ఇది మొత్తం భారతదేశానికి అంతటికీ చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థలం అందుకే హిమత్ పర్వతం తర్వాత మళ్ళీ శ్రీశైలాన్ని పేర్కొన్నారు కానీ నిజానికి శ్రీశైలం ఆ పర్వతం కంటే గొప్పది అని చెప్పబడుతున్నది ఎందుకంటే పరమేశ్వరుడు తన సర్వ విభూతులతో ఇక్కడ సంచరిస్తుంటాడు మన మామూలు కంటితో చూడలేనటువంటి సిద్ధ భూమికలు నేటికి శ్రీశైలంలో ఉన్నాయి అందుకే శ్రీశైలంలో చేసిన కొద్దిపాటి సాధనైనా అనంతకోటి ఫలితాన్ని ఇస్తుంది ప్రచ్ఛన్న రూపాలతో అనేక మంది యోగులు దివ్య భూమికల నుంచి ఇక్కడికి వచ్చి జపాలు ధ్యానాలు యోగాలు చేస్తుంటారు అలాంటి శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని ఈ కార్తీక మాసంలో మనం తలంచుకుని ధన్యమవుతున్నాం ఏ తిథి నాడైనా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆదివారం అయితే ఆరోగ్యాన్ని ఇస్తుంది సోమవారం ఐశ్వర్యాన్ని ఇస్తుంది మంగళవారం సత్సంతానాన్ని ఇస్తుంది బుధవారం పుష్టిని తుష్టిని ఇస్తుందని చెప్పారు అదేవిధంగా గురువారం నాడు ఆరాధన చేసినట్లయితే ఆయుర్వృద్ధి కలుగుతుందని చెప్పారు ఇక శుక్రవారం పుణ్య సంపాదన చేయడమే కాకుండా శక్తిని పరాక్రమాన్ని ఇస్తుంది శనివారం అపమృత్యు అకార మృత్యు దోషాలను పోగొడుతుంది అని ఏ రోజున శివారాధన చేస్తే ఏ ఫలితం వచ్చిందో చెప్పారు అందుకే శివారాధన అంత విశేషమైనది తాము చేయగలిగినంత శివారాధన ఇంట్లో చేసుకుంటూ ఇలాంటి తీర్థాల్లో క్షేత్రాల్లో విధింపబడినటువంటి శాస్త్ర విధులతో స్వాముల వారి ద్వారా జరిపించుకుంటే ఇంకా విశేష ఫలాన్ని మనం పొందుతాం అందుకే కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుందాం కైలాసనాథన అనుగ్రహానికి పాత్రులమవుదాం స్వస్తి